హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆప్షన్స్ గ్రీక్స్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో దీంట్లో ఎస్పెషల్లీ డెల్టా గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఏదైతే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారో మీరు ఈ ఫైవ్ కాంపోనెంట్స్ గురించి మీకు మ్యాక్సిమం తెలిసి ఉండాలి. సో దీంట్లో ఒక టూ కాంపోనెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఆప్షన్ గ్రీక్స్లో మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మీకు ఆప్షన్ గ్రీక్స్ ఐడియా ఉండాలి. ఆప్షన్ గ్రీక్స్లో మెయిన్ మనకు ఫైవ్ ఉంటాయి. అది ఏంటంటే ఒకటి డెల్టా, రెండు గామా, మూడు తీటా, నాలుగు వేగా, ఐదు రో. ఈ ఐదు ఉంటాయన్నమాట, ఈ ఐదు కాంపోనెంట్స్ ఉంటాయి. సో బట్ మనకి ఎక్కువగా అట్లీస్ట్ ఈ ఫైవ్లో మీకు ఒక రెండింటి గురించి తెలిసి ఉండాలి. అది డెల్టా, అలాగే తీటా. తీటానే మనం టైం డెకే అని కూడా అంటాం అన్నమాట. సో ఈ రెండింటి గురించి అయినా అట్లీస్ట్ మీకు తెలిసి ఉండాలి. సో మనం ఆ మిగిలిన వాటి గురించి కూడా వేరే వేరే వీడియోలో, సపరేట్ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో మాత్రం ఆప్షన్ డెల్టా గురించి డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే చాలామంది బిగినర్స్ ఏంటంటే ఈ ఆప్షన్ డెల్టా గురించి ఐడియా లేకుండా జస్ట్ వాళ్ళు ప్రీమియం చెక్ చేస్తారు. ఎడదమని దగ్గర మీరు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఎడదమని దగ్గర ప్రీమియం ఎక్కువగా ఉందనేసి ఎక్కడో దూరంలో వెళ్ళేసి ఆ దూరంలో ఉన్నటువంటి ప్రీమియం తక్కువగా ఉందనేసి ఒక ఇప్పుడు నిఫ్టీ అనుకోండి ఒక 500 పాయింట్స్ దూరంలో వెళ్ళడాలు. ఓకే, ఇది ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఓకే, బట్ ఆప్షన్ బయ్యర్స్కి చాలా ఇబ్బంది అన్నమాట అది. సో ఆప్షన్ డెల్టా చాలా తక్కువగా ఉంటుంది. డెల్టా తక్కువ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో మనకి ఎడదమని దగ్గర ఆప్షన్ డెల్టా ఎలా ఉంటుంది, ఒక 700 పాయింట్స్ అలా ఇందమని వెళ్తే ఆప్షన్ డెల్టా ఎలా ఉంది, ఒక 1000 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే ఆప్షన్ డెల్టా ఎలా ఉంది. సో ఈ ఆప్షన్ డెల్టా ఇలా ఉండడం వల్ల మనకి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి, మన ప్రీమియంలో ఎలా మూవ్ అవుతుంది, మన ప్రీమియం ఎలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ తీసుకొని, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి ఇక్కడ ఒక వాల్యూ దగ్గర ఉంది, మనం ఇప్పుడు ఒక ప్రీమియం తీసుకుందాం అనుకుందాం. 3 పర్సన్స్ ఉన్నారు, ఒకరు ఎడదమని దగ్గర తీసుకున్నారు, ఒకరు ఇందమని దగ్గర తీసుకున్నారు, ఒకరు అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక 4 పాయింట్లు మూవ్ అయింది. సో ఈ ముగ్గురిలో ప్రీమియం ఎలాంటి చేంజెస్ ఉంటుంది, ఈ ముగ్గురిలో ప్రీమియం ఎంత చేంజ్ అవుతుంది, ఇది 4 పాయింట్లు మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ, ముగ్గురిలో ఆ ప్రీమియం అనేటువంటిది ఎంతెంత ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తానన్నమాట. సో ఏంటంటే మీకు ఆప్షన్ బయ్యర్స్ చాలామంది తెలియక ఏంటంటే దూరంలో అవుట్ ఆఫ్ దమ్ అనేది తీసుకుంటుంటారు ప్రీమియమ్స్. అలా తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఆ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఏదైతే అండర్లయింగ్ ఎఫెక్ట్ ఉందో, ఆ అండర్లయింగ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా బాగా ట్రెండింగ్గా ఉంటేనే మీరు దూరంలో తీసుకున్నటువంటిది వ్యాలిడ్గా ఉంటుంది. తప్పితే మీకు ఆ సైడ్ వేస్లో ఉన్న ఏదో 200-300 పాయింట్స్ అలా వెళ్ళిందంటే కనుక మీకు లాస్ వస్తుంది, తప్పితే మీకు యూజ్ ఉండదు. జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి తక్కువ ప్రీమియంలో ఉందని కొనడం, తప్పితే మీకు దాని నుంచి వచ్చేటువంటి యూజ్ అయితే ఏమీ ఉండదు అన్నమాట. సో ఇప్పుడు డెల్టా గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిఫ్టీ బ్యాంక్ చూడండి ఒకసారి. నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ఏంటంటే లైవ్ మార్కెట్లో ఆ వీడియో రికార్డ్ చేస్తే మీకు ఈ ఆప్షన్ గ్రీక్ సంబంధించినటువంటి డెల్టా వాల్యూస్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే అండర్లయింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి, మనం నిఫ్టీలో చెక్ చేసినా బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేసినా ఏదైతే ఆ స్పాట్ ప్రైస్ ఉందో, ఆ అండర్లయింగ్ ఉందో, అది చేంజ్ అవుతున్న దాన్ని బట్టి డెల్టా వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీకు అర్థమవడం కోసం ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి మనకు 35,141 దగ్గర స్పాట్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, సో అంటే క్లోజ్ అయిన టైంకి 35,141 ఉంది. సో ఈ 35,141కి క్లోజ్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్దాం, కొంచెం ఇందామని వెళ్దాం, అలాగే ఇక్కడ ఎడదామని దగ్గర డెల్టా వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి దీనిపైన ఒకసారి క్లిక్ చేద్దాం. నిఫ్టీ బ్యాంక్ పైన కొంచెం దీన్ని ఇలా కిందికి అన్నట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ అని కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ ఈ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ గ్రీక్స్ అని ఉందా, ఈ గ్రీక్స్ పైన క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు జీరోదాలో చూపిస్తున్నాను, మీది అప్ స్టాక్స్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి వాల్యూస్ డెల్టా వాల్యూస్ చూద్దాం. ఓకే, డెల్టా వాల్యూ చూద్దాం. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది, 35,141. ఓకే, 35,140 అంటే దాదాపు 100 అనుకోండి. సో ఇక్కడ 0.57 ఉంది. సో బట్ మీకు ఇలా చెప్తే అర్థమవుదు కాబట్టి అర్థం అవడం కోసం కొంచెం అవుట్ అవుదామని వెళ్దాం. సో అంటే 35,300. సో దాని దగ్గరనే కదా, 35,140 అంటే దాదాపు 35,200 దగ్గర ఉంది మనకి. ఓకే, 35,200 దగ్గర ఉంది.
మనకి ఏదైతే స్పాట్ వాల్యూ ఉందో మనకి బ్యాంక్ నిఫ్టీ స్పాట్. బట్ మనం కొంచెం మీకు ఏంటంటే ఇక్కడ 0.57 0.53 ఉంది కదా, 0.50 ఉంటే మీకు ఈజీ అవుతుంది ఎక్స్ప్లెనేషన్కి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే 35,300 తీసుకుందాం, దీన్ని ఎడదామని అనుకుందాం. బట్ ఏంటంటే మీరు 35,300 ఎడదామని ఎలా అవుద్ది అని అలా అనుకోకూడదు. ఇది ఎడదామని అవ్వదు, అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకు 35,141 దగ్గర ఉంది. సో ఈ 200 అనేటువంటిది ఎడదామని అవుతుంది, ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. బట్ నియర్ అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి సో మనం ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, 0.5 ఉంది. సో మీకు వాల్యూస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దాన్ని తీసుకున్నాం అనేటువంటిది. సో మనం అంటే మనం దాని దగ్గరలో ఎక్కడైతే మార్కెట్ ఉందో దాని దగ్గరలో తీసుకున్నప్పుడు మనకు 0.5 ఉంది డెల్టా. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుందాం. 35,300 దగ్గర 0.5 ఉంది, దీన్ని ఇప్పుడు నోట్ ప్యాడ్లో రాస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఎక్కడ ఉంది, 35,141 దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఉంది స్పాట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇప్పుడు 35,300. సో దీన్ని మనం ఎడదామని దాకా తీసుకుందాం. సో ఎడదామని అంటే యాక్చువల్లీ 35,200 ఎడదామని వస్తుంది. బట్ మనం దాని దగ్గరలో నియర్లో ఉన్నటువంటి ఓటీఎం తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఎంత ఉంది, డెల్టా వచ్చేసి మనకి 0.50 ఉంది. సో ఈ డెల్టా వాల్యూస్ ఓకే, సో ఇవి స్ట్రైక్ ప్రైజ్ అన్నమాట. ఇది స్ట్రైక్ ప్రైజ్, ఏవైతే ఇక్కడ రాస్తున్నామో అవి స్ట్రైక్ ప్రైజ్, ఇది డెల్టా వాల్యూ. ఓకే, సో అలాగే ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్దాం. ఓకే, ఒక 1,000 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 35,100 ఆ రేంజ్లో ఉంది కదా, సో 1,000 పాయింట్స్ అంటే దాదాపు 36,100 అన్నమాట. ఓకే, సో అక్కడికి వెళ్దాం, 36,000. ఓకే, 100. ఇక్కడ ఎంత ఉంది చూడండి, కాల్ డెల్టా అని ఇక్కడ ఉంది కదా, సో డెల్టా మనకి ఎంత ఉంది ఇక్కడ, 0.23. ఓకే, ఎగ్జాక్ట్లీ 0.25ది లేదు, 0.27 ఉంది, 0.23 ఉంది. సో మనం దీన్ని కన్సిడర్ చేద్దాం, 36,100 దగ్గర 0.25 ఉంది. ఓకే, 23 ఉంది బట్ 25గా తీసుకోండి, మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా అవుతాయి అన్నమాట, ఈజీగా అర్థం చేసుకోవడం మనకి వీలవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ 36,100 దగ్గర 0.25గా నేను రాస్తాను ఇప్పుడు నోట్ ప్యాడ్లో. ఓటీఎం ఓకే, అవుట్ ఆఫ్ ద మనీ వెళ్దాం, ఒక 1,000 పాయింట్స్ అంటే 36,100. సో ఇక్కడ ఎంత ఉంది డెల్టా వాల్యూ మనకి, 0.50. సో ఇది 0.25. ఇప్పుడు మనం ఏంటంటే ఎడదామని దగ్గర మనకు డెల్టా ఎంత ఉంది, ఎడదామని దగ్గర 0.5 ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనకు ఎంత ఉంది, 0.25 ఉంది. అలాగే ఇప్పుడు ఇందమని దగ్గరికి వెళ్దాం. సో ఇందమని కాల్ దగ్గరికి వెళ్దాం. సో మనం ఎంతవరకు వెళ్ళవచ్చు, 0.75 వాల్యూ ఉన్నటువంటి తీసుకుంటే మీకు ఎక్స్ప్లెనేషన్కి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ 34,500ది చూడండి, 34,500. సో దీని డెల్టా వాల్యూ ఎంత ఉంది, కాల్ డెల్టా 0.76 ఉందన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో రాసుకుందాం. ఇప్పుడు ఇందమని, ఇందమని అంటే మనకు 34,500 ఇందమని వెళ్ళినట్లయితే డెల్టా వాల్యూ 0.75 ఉందన్నమాట, 0.75 ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎడదామని అంటే నియర్గా స్పాట్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరలో ఉన్నటువంటి డెల్టా వాల్యూ మనకి 0.5 ఉంది. ఓకే, సో అలాగే కొంచెం లాంగ్ వెళ్ళామనుకోండి, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే కనుక డెల్టా వాల్యూ తగ్గిపోయింది, ఇక్కడ 0.25 ఉంది. అదే ఇందమనికి వెళ్తే డెల్టా వాల్యూ ఎడదామని దగ్గర 0.5 ఉంటే ఇందమని దగ్గర డెల్టా వాల్యూ 0.75 ఉంది. అంటే ఎడదామని దగ్గర కన్నా కూడా ఇందమని దగ్గర డెల్టా వాల్యూ ఎక్కువగా ఉంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు 35,141 దగ్గర ఉంది కదా బ్యాంక్ నిఫ్టీ, ఇది కనుక ఇన్ కేస్ ఒక 4 పాయింట్స్ మూవ్ అయింది అనుకుందాం, అది అప్ అయినా కావచ్చు డౌన్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది అనుకున్నాం, ప్రజెంట్ 35,141. సో ఈ మూడింటిలో చేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఏదైతే మనకి ఈ 35,300 అంటే ఎడదామని దగ్గరలో ఇక్కడ ఉంది కదా, సో దాని ప్రైస్ ఏమవుతుంది అంటే ఇది 4 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి మనకి 0.5 అంటే మనకి ఏమవుతుంది, 2 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఒక 4 పాయింట్స్ పైకి మూవ్ అయినా 2 పాయింట్స్ ఇది పైకి మూవ్ అవుతుంది. ఓకే,
అంటే ఆ ఆప్షన్ ప్రీమియం ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు ఇప్పుడు ప్రీమియం మీ ప్రీమియం ఉంటుంది కదా ఆ ప్రీమియంలో చేంజ్ అన్నమాట వచ్చేటువంటి చేంజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట సో ఇది ఒక స్ట్రైక్ ప్రైస్ ఇది ఒక స్ట్రైక్ ప్రైస్ ఇది ఒక స్ట్రైక్ ప్రైస్ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక 4 పాయింట్స్ మూవ్ అయితే ఎడమని దగ్గర ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది ఇందమని దగ్గర ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది అవుట్ ఆఫ్ దమని దగ్గర ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు సో ఎడమని దగ్గర మనం ఎంత అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ కనుక ఇక్కడ నుంచి ఒక 4 పాయింట్స్ మూవ్ అయితే ఎడమని దగ్గర మనకు ప్రీమియం 2 పాయింట్స్ మూవ్ అవుతుంది ఓకే 2 పాయింట్స్ అనుకోవచ్చు మీరు యూనిట్స్ అనుకోవచ్చు సో అదే ఈ అవుట్ ఆఫ్ ద మనీ ఉంది కదా సో మనం 1000 పాయింట్స్ అవతలికి వెళ్ళి ఏదైతే అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనం కాల్ని తీసుకున్నాం అనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4 పాయింట్స్ మూవ్ అవుతే ఇది 1 పాయింటే మూవ్ అవుతుంది ఓకే 1 పాయింటే మూవ్ అవుతుంది అన్నమాట 0.25 కదా ఇది 0.25 అంటే అంతే కదా మనకు 1 రూపీలో ఎంత 4th సో అంటే మనకు 1 పాయింట్కి 0.25 మూవ్ అవుతుంది 2 పాయింట్స్కి 0.5 మూవ్ అవుతుంది 4 పాయింట్స్కి 1 పాయింట్ మూవ్ అవుతుంది అన్నమాట సో అంటే బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్స్ పైకి వెళ్ళితే ఇక్కడ ప్రీమియం 36,100 దగ్గర ఉన్నటువంటి ప్రీమియం ఒక్క పాయింటే పైకి వెళ్ళడం జరుగుతుంది అదే 35,140 నుంచి కిందికి వచ్చినా కూడా 1 యూనిటే ప్రీమియం తగ్గడం జరుగుతుంది అన్నమాట సో అలాగే ఇప్పుడు ఇందమని దగ్గరికి వెళ్దాం సో ఇందమని 34,500 ఉంది కదా ఇందమని దీని మనకి దీని డెల్టా ఎంత ఉంది 0.75 ఉంది సో ఇక్కడ కనుక ఒక 4 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి 35,141 నుంచి సో 34,500 స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ఎంత మూవ్ అవుతుందంటే 3 పాయింట్స్ మూవ్ అవుతుంది ఓకే 3 పాయింట్స్ మూవ్ అవుతుంది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఏంటిది అనేటువంటిది సో మనకి ఏంటంటే ఎడదమని దగ్గర బ్యాంక్ నిఫ్టీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్పాట్ నుంచి 4 పాయింట్లు మూవ్ అయితే ఎడదమని దగ్గర ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ మీరు ఏదైతే తీసుకున్నారో దాంట్లో ప్రీమియం 2 పాయింట్స్ మూవ్ అవుతుంది అదే మీరు చాలా దూరం వెళ్ళి డీప్ అవుట్ ఆఫ్ దామని వెళ్తారు కొంతమంది ప్రీమియం చాలా తక్కువగా ఉందనేసి ఓకే సో ఎడమని దగ్గర ప్రీమియం ఎక్కువగా ఉంది దూరం వెళ్తే ఒక 1000 పాయింట్లు ఎక్కువ వెళ్తే నన్ను ప్రీమియం తక్కువగా అడుగుతుంది అనేసి ఏం చేస్తారంటే ఈ దూరం వెళ్తారనమాట అప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇది 4 పాయింట్స్ మూవ్ అయితే ఇది 1 పాయింట్ మూవ్ అవుతుంది అన్నమాట మీ ప్రీమియం 1 పాయింట్ మూవ్ అవుతుంది ఇది 40 పాయింట్స్ మూవ్ అయితే ఇది 10 పాయింట్స్ మూవ్ అవుతుంది ఇది 400 పాయింట్స్ మూవ్ అవుతే ఇది 100 పాయింట్స్ మూవ్ అవుతుంది ఏది అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నటువంటి ప్రీమియం అంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర దూరం మరీ దూరం వెళ్ళి మీరు అలా తీసుకుంటే ఇది ఇన్ని పాయింట్ 4 పాయింట్స్ మూవ్ అయితే కానీ ఇది 1 పాయింట్ మూవ్ అవ్వదు అన్నమాట సో అలా అన్నమాట అంటే మీకు ప్రాబిలిటీ మీకు ఏదైతే ఇప్పుడు సైడ్ వేస్ ఉన్నటువంటి మార్కెట్లో అయితే ఇంకా మీరు అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ తీసుకున్నారంటే ఇంకా మీకు ఆ డబ్బులు పోయినట్టే చాలామంది ఏం చేస్తారంటే ఆ దూరంలో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం తక్కువగా ఉందనేసి ఆ ప్రీమియమ్స్ తీసుకుంటుంటారు ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటుంటారు సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీరు అలా దూరం వెళ్ళడం వల్ల మీరు దూరం వెళ్ళొచ్చు ఎప్పుడు ఆప్షన్ సెల్లర్స్ అలాంటి వాళ్ళైతే వెళ్ళొచ్చు అన్నమాట ఆప్షన్ బయ్యర్స్కి ఇది మనకేంటంటే ట్రెండింగ్ బాగా ఉండి మూమెంట్స్ ఒక 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ మూవ్ అవుతుంది మనకి ఇబ్బంది ఏం లేదు అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఏం కాదు మీరు అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళినా కొంచెం మీకు అంత ఇబ్బంది ఉండదు మళ్ళీ దీనికి తోడు మీకు తీటా ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇన్ కేస్ అవన్నీ కూడా కాన్స్టాంట్ ఉంటే ఓన్లీ డెల్టా బేస్ చేసుకొని ఇవి చెప్తున్నాం మనం ఓకే థిరటికల్గా మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం ఓన్లీ డెల్టా బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఆ తీటా ఎఫెక్ట్ టైం డేక్ ఎఫెక్ట్ ఉంది కదా వాటి మిగిలిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన 4 కాంపోనెంట్స్ వాటి ఎఫెక్ట్ కూడా వీటి మీద ఉంటుంది బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డెల్టా గురించి కాబట్టి అవన్నీ ఒకవేళ కాన్స్టాంట్గా ఉంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పడం జరిగిందనమాట ఎడదమని దగ్గర 4 పాయింట్స్ మూవ్ అయితే జస్ట్ అంటే 2 పాయింట్స్ మూవ్ అవుతుంది అదే అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర 4 పాయింట్స్ మూవ్ అయితే మీ ప్రీమియం అనేటువంటిది జస్ట్ 1 పాయింటే మూవ్ అవుతుంది 1 యూనిటే మూవ్ అవుతుంది అదే ఇందమని దగ్గర 4 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడ ఎక్కడైతే ప్రెజెంట్ ఉందో అక్కడ నుంచి ఒక 4 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది అనుకోండి మీ ప్రీమియం మీరు ఏదైతే ఇందమని దగ్గర తీసుకున్నటువంటి ప్రీమియం ఉందో అది 3 పాయింట్స్ మూవ్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మ్యాక్సిమం మనం ఎడదమని దగ్గరికే మనం ప్రియారిటీ ఇవ్వాలన్నమాట ఎడదమని దగ్గర కాల్ కొంచెం దగ్గరలో 100-200 పాయింట్స్ అయితే పర్లేదు మరీ డీప్ అవుట్ అవుదామని మీరు వెళ్తే మీరు ఏంటంటే ఇక్కడ 4 పాయింట్స్ మూవ్ అయినా కూడా ఇది జస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది ఓకే 1 పాయింటే మూవ్ అవుతుంది ఓకే ఎందుకంటే దీని డెల్టా వాల్యూ 0.25 మాత్రమే మీ 4 పాయింట్స్ ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయితే అది 1 పాయింటే మూవ్ అవుతుంది అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర సో అది ప్రాబ్లం అన్నమాట సో ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ